అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే విశుద్ధ ఆమ్నిస్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇవాళ సనాతన ధర్మం మీద నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని తీర్చడానికి, నన్ను వెలుగులోకి తీసుకెళ్ళడానికి మన ముందున్నది ఆచార్య కృష్ణ కిషోర్ శర్మ గారు. నమస్కారం సార్. ఇవాళ మనం సనాతన ధర్మం మీద మనకున్న వివిధ ప్రశ్నలు ఆయన్ని అడిగి తెలుసుకుని జాగృత పడదాం. కృష్ణకిషోర్ గారు, మనకి సనాతన ధర్మంలో కోట్లాది దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటి? అంటే ఒక దేవుడు స్వరూపాలన్నా, లేకపోతే ఇంతమంది దేవుళ్ళే ఉన్నారన్నా? అయితే ఒకే పరమాత్మ ఇన్ని కోట్ల దేవతలుగా ఎందుకు అభివ్యక్తం అవ్వబడింది అనే దానికి ఆన్సర్ ఏంటంటే, అయితే ఇక్కడ ఉన్నది కడవల్లో ఉన్న సూర్యుడు 100 సూర్యుడుగా ఉండడం నిజమా? పైన ఉన్న ఒక్క సూర్యుడు ఉండడం నిజమా? ఏకాదశ రుద్రుడు 11, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, పంచభూతములు, దశ అవతారములు, ద్వాదశ జ్యోతిర్లింగములు, ఇవన్నీ కలుపుకుంటే 33 గణములు అవుతాయి. వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను రుద్రుడిని కొలవాలా, పరమాత్ముడిని కొలవాలా? అంటే రుద్రుడే పరమాత్ముడా, అలాగే ఆదిత్యుడిని కొలవాలా, పరమాత్ముడిని కొలవాలా? అంటే ఆదిత్యుడే పరమాత్ముడా? అంటే అలాగా ఆ దేవుడి మీద మనం అభిషేకం కోసం వాడిన పదార్థాలు మనం పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి అట్లీస్ట్ కడుపు నిండుతుంది కదా. మనం అభిషేకం చేసి అభిషేకించినవన్నీ మనం ఉపయోగించుకోవట్లేదు కూడా అని నాకు అనిపిస్తుంది. ఎక్కడో చెట్టు మొదల్లోనో ఎక్కడో చాలామంది పోసేస్తున్నారు. సో ఈ అభిషేకం అంటే షోడశోపచారాలు, ఇప్పుడు ధూపం, దీపం, ఇవన్నీ దేవుడికి అంటే మనం పెట్టాల్సిన అవసరం ఉందా, లేదా మనసులోనే మనం సంకల్పించుకుంటే సరిపోదా? మనం దేవుడికి ఎందుకు నైవేద్యాలు పెట్టాలి, అది మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే దానికి అర్థం ఏంటంటే, మనం భగవంతుడు ఎప్పుడు కూడా ఇది కోరుకోడు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, విగ్రహారాధన కన్నా అదేదో ఒక మనిషి ఆరాధన చేస్తే చెప్పచ్చు విగ్రహానికి పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏం ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి దానికి పూజ చేస్తే నాకే అనిపిస్తుంది అంటే, జనాలు విగ్రహం మత్తులో పడిపోయి మనిషిని వదిలేస్తున్నారేమో అని ఒక చిన్న, ఎందుకంటే విగ్రహం గుడికి వెళ్ళినప్పుడు విగ్రహానికి దండం పెట్టుకునే క్రమంలో మనుషులందరినీ తోసేసుకుని మరీ ముందుకు వెళ్తున్నారు అని చాలా రాంగ్ జరుగుతుంది. మొత్తం ఇండియాలో ఉండే ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి దగ్గర రాంగ్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఆగమశాస్త్ర ప్రకారంగా ఎక్కడా కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి చూడడానికి టికెట్ వ్యవస్థ లేనే లేదు. ఈరోజు మనం తిరుపతి స్వామివారిని తీసుకుంటే బ్రేక్ దర్శనం, విఐపి దర్శనం, ఎమ్మెల్యే దర్శనం, అదంతా అపరాధమే, ఖచ్చితంగా అపరాధమే. అది మనుషులలో ఈ భేదాలు ఉన్నాయి. పురుష సూక్తంలో కూడా వర్గాల గురించి ప్రస్తావన ఉంది అన్నారు. బ్రాహ్మణులు అన్నారు, వైష్ణులు అన్నారు, క్షత్రియులు అన్నారు, శూద్రులు అన్నారు. తర్వాత 5వ వర్గం అసలు ఎక్కడ మెన్షన్ చేయని ఒక 5వ వర్గం కూడా ఉందన్నారు. అంటే ఇప్పుడు మా తండ్రి బ్రాహ్మణుడైతే నేను బ్రాహ్మణుని అవుతానా, మా తండ్రి క్షత్రియుడు అయితే నేను క్షత్రియుడిని అవుతానా? కుల వ్యవస్థ అనేది హెరిడిటరీ అయిపోయింది. అండ్ అంటరానితనం అనేది ఇంకా పెళ్లి సంబంధాల్లోనూ దీంట్లోనూ దాంట్లోనూ ఇంకా తీసుకొస్తున్నారు. పురుష సూక్తంలో బ్రాహ్మణస్య ముఖమాసి ద్వాహురాజన్య కృత ఊరు తదస్య ద్వైష పద్భ్యాగం శూద్రో అజాయత. పురుష సూక్తం అన్నది విరాట్ పురుషుడి యొక్క వర్ణన. విరాట్ పురుషుడు అంటే విశ్వస్వరూపం, యూనివర్స్. యూనివర్స్కి సంబంధించిన వర్ణన ఎప్పుడు కూడా యూనివర్సల్గానే తీసుకోవాలి. అంటే ఈ 6 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటే వాడు బ్రాహ్మణుడు అని చెప్పాడు. ఏ క్యాస్ట్కి సంబంధించింది కానే కాదు. ఎందుకంటే జన్మత అందరూ శూద్రులే. బట్ ఎందుకు శూద్రుడు? జన్మత శూద్రుడు అనేయడానికి నీకున్న అర్హత ఏంటి అని అడగచ్చు.
సో మనం తల్లికి కష్టం కలిగించి బయటకు వచ్చే ప్రతి జీవి కూడా శూద్రుడే. అలా మళ్ళీ ఆ తల్లి రుణం తీర్చుకోగలిగితే ఆ భరతమాత రుణం తీర్చుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. అయితే ఇప్పుడు దేవుడు మనకి వివిధ అవతారాలు తీసుకున్నారు, రాముడు, కృష్ణుడు, వామనుడు, మత్స్య, కూర్మ, వరాహ, ఇలా చాలా, నారసింహ. అంటే చాలామంది మనుషులు ఇప్పుడు చేపలను తింటున్నారు, వరాహని కూడా తింటున్నారు, అన్నీ తింటున్నారు. అంటే నాకు డౌట్ ఏంటంటే తింటే అన్నీ తినాలి, లేకపోతే అన్నీ తినకూడదని నాకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనం ఒక ఐలాండ్కి వెళ్ళాం, ఆ ఐలాండ్లో చెట్లు లేవు, చేపలు ఉన్నాయి. ఐలాండ్ అక్కడ చుట్టూర చేపలు ఉన్నాయి, తినాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? చేపలు తినాలి, అయితే మనం పస్తులు నుండి చచ్చిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాంసం తినకూడదు, జంతువులను తినకూడదు అంటే చెట్లలో కూడా ప్రాణం ఉంది. ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ మాంసాహారం మానేశారనుకోండి, న్యూమోనియా వచ్చేస్తుంది ఖచ్చితంగా అందరికీ. బలహీనులైపోతారు. బలహీనులైపోయిన తర్వాత కార్మిక వర్గం ఉండదు, కర్షక వర్గం ఉండదు. అలా మీకు అంటే జంతువు యొక్క పరిమాణం పెరుగుతున్న కొద్ది దానికి జ్ఞానం, నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి అత్యధికమైన నాలెడ్జ్ ఉన్న జంతువుల్ని తినద్దు అని నిషేధింపబడి, ఎందుకంటే వాటికి ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా ఉన్నాయి నాలెడ్జ్తో పాటు. మొక్కల్ని మనం శాకాహారం తినడానికి కారణం ఏంటంటే శాకములు మళ్ళీ మొలకెత్తుతాయి కనుక వాటికి అంత పెయిన్ ఉండదు. ఒక జంతువు ఉందనుకోండి, జంతువు కాలు మనం తీసేసామనుకోండి, ఇంకో కాలు మొలవదు. కానీ మొక్కకి మనం ఒక కొమ్మ కట్ చేస్తే మళ్ళీ కొమ్మ వస్తుంది, అక్కడ పూర్తిగా చచ్చిపోదు అది. దేవుడు మనిషి రూపంలో తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం అవతారాలన్నీ పురుష అవతారాలే. నాకు అనిపించింది ఏంటంటే ఎందుకు అంటే ఈ డిస్క్రిమినేషన్, అంటే జెండర్ డిస్క్రిమినేషన్, ఇందాక మన వర్ణ డిస్క్రిమినేషన్ గురించి నేను అడిగినప్పుడు అలాగే జెండర్ డిస్క్రిమినేషన్ కూడా నాకు చాలా కనపడింది. అంటే ఇంకోటి మీ ఇందాక చెప్పారు, దేవుడికి జెండర్ ఉండదు, దేవుడు జెండర్లెస్, దేవుడు ఫార్మ్లెస్ అని. సో జెండర్లెస్ అన్న దేవుడికి మనము ఒక హస్బెండ్, వైఫ్, కిడ్స్, అలాగే దేవుడికి కొన్ని విషయాలు తెలియకపోవడం ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు, ఇప్పుడు శివుడు తన సొంత కొడుకైన గణపతిని గుర్తుపట్టలేదని, గుర్తుపట్టకుండా తల నరికేశాడు. ఆ దేవుడు అనేవాడు ఒక పర్ఫెక్ట్ బీయింగ్, ఒక పర్ఫెక్ట్ థింగ్. ఆ పర్ఫెక్ట్ థింగ్లో ఇంత ఇన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉంటే ఒక ఇంపర్ఫెక్ట్ బీయింగ్ని మనం ఎలా కొలవాలి? కొలవడానికి మనకి ఈయనకి ఈయనలో ఈ లోపాలు ఉన్నాయి కదా, నేనైతే ఏ మనిషిని నరికేవాడిని కాదు, ఈయనైతే సొంత కొడుకునే నరికేశాడు అనే ఒక భావన వస్తుంది. నేనైతే నా వైఫ్ని శంకించను, రాముడైతే తన వైఫ్ని శంకించాడు, అడవిలకు పంపించాడు అని ఒక భావన వస్తుంది. అంటే నేనే పర్ఫెక్ట్ ఏమో దేవుడు కన్నా అని ఒక భావన కూడా వస్తుంది. సో ఇన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నప్పుడు మనం ఈ అవతారాలను ఎలా కొలుస్తాం? ఒక ముక్కలో చెప్పాలంటే మనం భగవంతుని యొక్క మిర్రర్ ఇమేజ్. అయితే భగవంతునికి మీరు ఒకటి ఇంపర్ఫెక్ట్ బీయింగ్ అన్నారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి కొన్ని గ్రంథాలు మన హిందూ ధర్మం ప్రకారం చెప్పేది ఏంటంటే మంచి చెడు కూడా భగవంతుడే, చెడు మంచిగా మారుతుంది, పరిణామం చెందుతుంది. చెడు కూడా భగవంతుడు, ఎందుకంటే సృష్టి మొత్తం నువ్వే అన్నప్పుడు సృష్టిలో చెడు కూడా నువ్వే అవుతావు కదా. సో అది కూడా భగవంతుని స్వరూపం కింద వస్తుంది. నెగిటివిటీ కూడా భగవంతుని స్వరూపం కింద వస్తుంది. అయితే సో శివుడు గుర్తుపట్టకుండా గణపతిని ఖండించలేదు, కేవలం ఆయన యొక్క అజ్ఞాన స్వరూపమైన శిరస్సును తీసి జ్ఞానస్వరూపమైన శిరస్సుని పట్టాభిషిక్తం చేశాడు ఆయనకి. ఇంకా కృష్ణుడి గురించి చెప్పాలంటే, శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పాలంటే, శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు ఉండడం నిజమే, కానీ అది ఎందువల్ల జరిగింది అనే దానికి కూడా ప్రమాణం ఉంది. అక్కడ గ్రామదేవతల ముందు బలిస్తారు, జంతువులను బలిస్తారు, లేకపోతే మనుషుల్ని కూడా బలి ఇవ్వడం చూస్తాం అప్పుడప్పుడు మనం. సో ఇదేంటిది కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది నాకు, ఎందుకు ఈ అమ్మవారికి బలిచ్చి అమ్మవారికి రక్తం చూపిస్తేనే ఆవిడ శాంతిస్తారు. బలి పూజలకి సంబంధించి ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, బలి పూజలు కేవలం గ్రామదేవతలు, ఉగ్రదేవతలకు మాత్రమే జరుగుతాయి. లలిత,
బాల ఇటువంటి శాంత స్వరూపాలు వేటికి కూడా బలిపూజలు లేవు, అంటే జంతు బలు లేవు. అసలు ఫస్ట్ ఈ బలి అనేది ఎలా వచ్చిందంటే, అయితే అక్కడ ఏమిస్తున్నామంటే పశు మనలో ఉన్న పశుత్వాన్ని బలిగా ఇవ్వాలి అనేది తంత్రం యొక్క నిరూపణ, మనలో ఉన్న పశుత్వాన్ని ఇవ్వడం అనేది. అయితే పూర్వం ఏంటంటే మనకి బలి తీసుకున్న దేవత, బలిచ్చే ఉపాసకుడు, బలి ఇవ్వబడిన జంతువు, ఈ మూడు కూడా ఒకే కక్షలో ఉంటాయి, మూడు కూడా ఒకే రకమైన సెన్స్లో ఉంటాయి. ఎందుకంటే మనకున్న బ్రెయిన్తో ఆవిడని మనం అంచనా వేయలేం, ఎందుకంటే మనకన్న పారమార్థిక శక్తి ఆవిడ. ఎందుకు అంటే ఇక్కడ జంతువుని మనం బలి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా మన ఇండియాలో ఉండే చాలా సెక్యులర్వాదులు, నిజంగా జంతు ప్రేమికులు, వీళ్ళందరూ నిజంగా ఇది తప్పు అని భావించేవాళ్ళు, మటన్ షాపులు రద్దు చేయించగలరా? మన లిటరేచర్లో, హిందూ లిటరేచర్ ఆర్ సనాతన ధర్మ లిటరేచర్లో చాలా కాంట్రడిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ద్వైతం ఉంది, అద్వైతం ఉంది. ఇక్కడేమో ఈ దేవుడు గొప్ప అంటున్నాడు, అక్కడ ఆ దేవుడు గొప్ప అంటున్నాడు. ఎవరు గొప్ప, ఏంటి కరెక్ట్, ఏ వే కరెక్ట్, ఏ పాత్ కరెక్ట్, అలాగే ఈ సెవెన్ చక్రాస్ ఉన్నాయనే దానికి మనకి ఏదైనా ప్రూఫ్ ఉందా? అలాగే కుండలిని అనేది ఇప్పుడు మూలాధార నుంచి మనకి సహస్ర చక్ర వరకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి? అంటే మనం ధ్యానం చేయాలా, తర్పణాలు హోమాలు వీటి వల్ల జరుగుతుందా, ఏం చేయాలి? చక్రాల గురించి తెలియాలి అంటే ఫస్ట్ షట్చక్ర సాధన చేయాలి అన్నప్పుడు ఫస్ట్ దానికి సరిపోయే జీవన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. కుండలిని అన్నది అతి సూక్ష్మ స్వరూపంలోని ప్రతి జీవిలోనే ఉంటుంది, కానీ ప్రతి జీవికి యాక్టివేట్ అవ్వదు. ఎందుకు యాక్టివేట్ అవ్వదు అనేది, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణి సమాధి అని ఈ ఎనిమిది స్థితులు ఎప్పుడైతే పొందుతామో అప్పుడు కుండలిని జాగ్రత్త జరిగి ఈ షట్చక్రాలు అనేటివి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే షట్చక్రాలు యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంది. నిజానికి విశ్వం ఏదైతే ఉందో, విశ్వంలో ఉండే ప్రతి అణువు మన శరీరంగా ఏర్పడిపోయింది. అంటే మన శరీరంలోనే విశ్వం ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే పురాణం ప్రకారం మనం మనకి ఎన్ని దారుణమైన శిక్షలు ఉన్నాయి కదా, ఆ శిక్షలు అంటే అవి చదువుతూ ఉంటేనే భయం వేస్తుంది. అంటే మరి అంత దారుణంగా హెల్లులో మనకు అలాంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉందంటారు? మన చనిపోయిన తర్వాత మనకి యాతన శరీరం అని ఒక చిన్న అంగుష్ట పరిమాణ జీవుడు బయటకు వస్తాడు. మన మన హైందవ ధర్మంలో ఉండే గొప్పతనం చూడండి, ఇది నిజమైన న్యాయం. అంటే చాలామంది ఏమంటారంటే, పద్దెనిమిది సాక్షులు ఉన్నారు, సూర్యుడు దగ్గర నుంచి పంచభూతాలన్నీ కలుపుకొని మొత్తం అండిగా 18 మంది సాక్షులు. ఈ 18 సాక్షులు కూడా వాచ్ చేస్తారు, వాడు ఏంటి ఏంటి చేస్తున్నారు. వాడికి ఎటువంటి ఇంటిమేషన్ కానీ హింట్ కానీ ఏమీ ఉండవు. మనకున్న శిక్షలు కూడా ఈ కుంభీపాకం, అంధతామిశ్రం, క్షారోదకం, రౌరవం, మహారౌరవం, అసితవనం ఇలా ఉంటాయి పేర్లు. వాటి అర్థం ఏంటి? అంటే ఈ మనిషి జంతువులు లేకపోతే దేవుడు జంతువులు ఈ సంభాషణ అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది? అలాగే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఒకసారి, అవి అప్పుడుండేవి అంటున్నారు, ఇప్పుడైతే మనకి ఎక్కడ కనపడట్లేదు. సో పంచభూతాలు ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో ఉండడానే సూపర్ న్యాచురల్ పవర్స్. ఇప్పటికి త్రేతాయుగంలో వానరులు అనే ఒక తెగ వాళ్ళు జంతువులు అయినప్పటికీ కూడా మిగతా జంతువులు అన్నింటిలోకి కొంచెం పరిణామక్రమం చెందిన జంతువులు, అంటే ఈక్వల్ టు హ్యూమన్స్, అంటే మానవులతో సమానంగా ఉండేవారు, కానీ వాళ్ళు మానవులతో సమానంగా భోగాలు అనుభవించలేదు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక్కొక్క దేవత యొక్క అంశ ఒక్కొక్క వానరుడిగా జన్మించిందట.
సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తే సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నవి పూర్తిగా మనసు మీద ఆధారపడిన విషయాలు. ఈ దుర్గా సప్తశతి తీసుకుంటే అమ్మవారు చాలా మంది అసురుల్ని రాక్షసుల్ని చంపడం చూస్తాం. సో అది మనం అసురుల్ని చంపడంలా చూడాలా లేకపోతే మనలో ఉన్న నెగటివ్ గుణాలని చంపడంలా చూడాలా అని. మనకి ఇప్పుడు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇలా చాలా ఉన్నాయి. మన జీవన విధానం ఎలా ఉంటుంది, లేకపోతే మనం ఏం సాధిస్తాం, మనం ఎంతకాలం బతుకుతాం, ఇవన్నీ ముందే చెప్పేస్తే ఒకవేళ ఒక మనిషి అల్పాయుష్కుడు అనుకోండి, వాడు డిమోటివేట్ అయిపోతాడు అనేది ఒకటి నాకు ఉంది. వాటి ఇంకోటి మనం ముందే చెప్పగలమా, అంటే కరెక్ట్గా నిర్ధారించగలమా వాడి జీవన శైలి ఇలాగే ఉంటుంది, వాడి జీవన విధానం ఇలాగే ఉంటుంది. అప్పుడు మనం పరిష్కారాలు కూడా చెప్తాం, అంటే ఈ రాయి పెట్టుకో, లేకపోతే ఇది వేసుకో అది వేసుకో అని. వీటి వల్ల నిజంగా ఏదైనా ఉపయోగం ఉంటుందంటారా? ప్లస్ ఏదైనా రాక్షసుడు అనేది క్యాస్ట్ లేకపోతే కుటుంబమో కాదు, గుణముల బట్టి రాక్షసుడు తయారవుతాడు. మితిమీరిపోయిన మదం, మితిమీరిపోయిన కామం, మితిమీరిపోయిన క్రోధం, మత్సరం, ఇవి మాత్రం రాక్షస గుణాలు. అయితే రాక్షస గుణాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, కాకపోతే డ్రెస్సింగ్ కోడ్ మారింది. కొంచెం అందమైన బలమైన రాక్షసులు, చదువుకున్న రాక్షసులు మనం చూస్తున్నాం ఇప్పుడు. జీన్ ప్యాంట్ టీషర్ట్ కోట్లు వేసుకున్న రాక్షసులు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం గురించి ఏం చెప్తారంటే, విరాట్ పురుషుడు యొక్క కళ్ళకని చెప్తారు. విరాట్ పురుషుడు యొక్క నేత్రములు జ్యోతిష్య శాస్త్రం. అంటే మనకి విరాట్ పురుషుడిని తీసుకుంటే శిక్షాశాస్త్రం ముఖం, వ్యాకరణం నోరు, జ్యోతిష్యం కళ్ళు, ఇలా అంగాలుగా షడంగాలు వేదానికి ఆ రంగాలుగా చెప్తారు. వీటిని షడంగాలు అంటారు. ఏవి? శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష, కల్ప. జ్యోతిష్యానికి ఒక నిర్ణయం ఉంది. జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా మరణ సమయం చెప్పరు, తెలుస్తుంది వాడు ఎప్పుడు చనిపోతాడు అని తెలుస్తుంది. ఏ ఇయర్ అనేది, అంటే ఇంకా చక్రాలు చక్రాలు వెళ్తే ఏ ఇయర్ ఏ మంత్ ఏ రోజు ఏ కారణంతో చనిపోతాడో చెప్పచ్చు, ఉన్నాయి మొత్తం. ఎందుకంటే మనకి జ్యోతిష్యంలో వాస్తుశాస్త్రం ఉంది కదా, అందులో మనం అంటాం నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని, నార్త్ ఈస్ట్ అని, సౌత్ ఈస్ట్ అని, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఇవన్నీ మనం డైరెక్షన్స్ అన్నీ చెప్తాం, వీటికి మనం పేర్లు కూడా పెట్టాం. భూమి తీసుకుంటే భూమి రొటేట్ అవుతూ ఉంటుంది ఆ నోన్ యాక్సెస్లో, అలాగే సూర్యుడు చుట్టూరా రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో అది దాని డైరెక్షన్స్ మార్చుకుంటూ ఉంటుంది నిరంతరంగా. సో ఇదే ఫలానా డైరెక్షన్ అని మనం నిర్దిష్టంగా ఎలా చెప్పగలం? వాస్తుశాస్త్రం అనేది పూర్తిగా ఎనర్జీస్కి సంబంధించిన విషయం. మనం వాస్తు ఎందుకు తీసుకుంటామంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఏముందో మనకి తెలియదు. నూతుల మీద కానీ చెరువుల మీద కానీ ఇళ్ళు నిర్మాణం చేయకూడదు. ఎందువలన అంటే నీటి నిల్వలు, ఇప్పుడు మనకి ఎలా అయితే శరీరంలో మనకి నరాలు నాడులు ఉన్నాయో, ఈ నాడులో మన బ్లడ్ ఎలా అయితే ముందుకు వెళ్తుందో, భూమికి కూడా అలాగా జలనాడులు అని ఉంటాయి. వాస్తు కూడా కొన్ని అడుగుల తర్వాత మీకు వాస్తు ఉండదు. ఎందుకంటే అయితే ఆ కింద ఉన్న ఆ శంకుస్థాపన చేసిన ముహూర్త బలం బట్టి ఆ భూమి ఎఫెక్ట్ ఈ అంతస్తులు వాళ్ళందరికీ వర్తిస్తుందా, శంకుస్థాపన చేసిన యజమానికి వర్తిస్తుందా? సో ఈ కాలంలో కూడా గుడికి ఆడవాళ్ళని మెన్స్ట్రుయేషన్ సైకిల్ అప్పుడు నిషేధించడం, అంటే మనం నిషేధించచ్చు అంటారా, ఇది ఎంతవరకు సమంజసం? నిజం చెప్పాలంటే వాళ్ళ కంఫర్ట్ కోసం పెట్టబడింది అండి. ఎందుకంటే ఈ ఈ పరిస్థితులు ఉన్న టైంలోని వాళ్ళు దేవాలయం కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోని పొరపాట్లు జరిగే అవకాశాలు, లేదంటే మానసిక దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది.
రెండోది వాళ్ళని దూరంగా ఉంచడానికి కారణం అయితే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ప్రశాంత అంటే ఏకాంతంగా ఉంటేనే వాళ్ళు ప్రశాంతతను పొందుతారు. లేదంటే రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది, అలాగే అది కాకుండా కూడా మనకి చాలా క్యాన్సర్ అని ఇదని అదని. ఆధ్యాత్మిక పరంగా మీరు ఏదైనా సూచనలు చేయగలరా? వీటికి ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు వైరస్లు మనకు రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ప్రకృతితో సన్నిహితంగా ఉండాలండి. శుభ్రంగా తిని శుభ్రంగా పనిచేసుకున్నవాడు ఎవరికీ ఏది రాదు. అయితే ఈ కరోనాకి కూడా ఆయుర్వేదంలో మందు ఉంది. నిజానికి మీరు ఒకటి గమనించారో లేదు, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా కరోనా అంత భయంకరంగా విలయ తాండవం చేసినా మన దేశంలో అంత ప్రభావం చూపించకపోవడం కారణం ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకిషోర్ గారు, నిజంగా మీరు మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మీరు మా గురువు గారు, చాలా ఆనందం. నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను నేను. అండ్ నిజంగా ఇది వీక్షించిన వాళ్ళందరికీ కూడా మనకు మంచి అవకాశం దొరికింది. మన అందరం కృష్ణకిషోర్ గారికి నమస్సుమాంజలి తెలియజేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు. అధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం శివాయ గురవే నమః.